కర్కాటక రాశి వాళ్ళకి 7వ తారీఖు మే నెల నుంచి 13వ తారీఖు మే వరకు చంద్రుడి యొక్క స్థితి ఈ వారమంతా కూడా వృశ్చికం ధనుసు మకరం కుంభంలో సంచరించడం వల్ల చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి, శుభవార్తలు అందుకుంటారు, బంధువుల విలువైన పిల్లల యొక్క చదువు విషయంలో మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారు, పురోగతి చూసి సంతోషిస్తారు, కుటుంబంలో ప్రశాంతత కలిగి ఉంటుంది, ధన ఆదాయము రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి, అలాగే విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి మీకు ఈ వారంలో అనుకూలత లేదు, తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి, పిల్లల ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి, శుక్రవారం నుంచి పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులు పూర్తవుతాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, అదంతా కూడా మీకు 11వ తారీఖు మే తర్వాతే అన్నీ బాగున్నాయని చెప్పేసి తెలుసుకోవాలి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, అలాగే శత్రువుల పట్ల ఒక కన్నేసి ఉంచాలి, భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలకు అవకాశం ఉంటుంది, అవి రాకుండా చూసుకోవాలి, ఆయుష్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, అలాగే అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం మీకు చాలా బాగుంది, అనుకున్న పనులు అన్నట్టుగా నెరవేరుతాయి, తండ్రి సహకారం లభిస్తుంది, న్యాయంగా ధర్మంగా జీవిస్తారు, అదృష్టవంతులు అవుతారు, ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం అంతా కూడా వారం ఎండులు అంటే శుక్రవారం తర్వాతే చాలా బాగుంది, పెద్దవాళ్ళ ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడాలు, వీసా మంజూరు అవ్వటాలు, అనేక అనేక శుభవార్తలు ఉద్యోగరీత్యా కూడా 11 తర్వాతనే అందుకుంటారని చెప్పేసి కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాలి. వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కర్కాటక రాశి వాళ్ళకు చెందిన వాళ్ళు జాగ్రత్త వహించడం చాలా మంచిది. రోజు ఉదయమే లేచి చక్కగా చంద్రశేఖర అష్టకాన్ని లింగాష్టకాన్ని చదవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది.